devotional act. So I request all the guests on the dais to just perform this devotional act. Sirs, madams. As to take us towards higher ideals. Traditionally, the lighting of the lamp is also a part of Bhuta Radhana, lighting a lamp for Agni, placing water for Jala, incense sticks smoke for Vayu, sandal paste, basma, vermilion for Prithvi, deep meditative prayer for Akasha. Thank you.
బ్రతకాలి, మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. అశేషమైన మహేష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా తల్లిని నా నేలని నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రుమ్ము చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామ. Thank you.
Yeah, buddy.
Thank you.
Three!
Sing it up, sing it up.
a fan of MVT. I have 101 fever. My nurse told me, take me easy. ప్రిన్సిపల్ అర్ణ మేడం గారు వారి ఉపాధ్యాయ బృందానికి ఎంపీపీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు స్థానిక సర్పంచ్ రమణారావు గారు భిక్షపతి టౌన్ ప్రెసిడెంట్ గారు జెడ్పీటీసి సభ్యురాలు సోదరిమణి కమల పూల్ సింగ్ గారు లక్ష్మి ఎంపీటీసీ గారు సురేష్ ఎంపీటీసీ గారు పూల్ సింగ్ గారు నాగరాజు గారు శేఖర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పత్రికా విలేకరులకు సెయింట్ మాన్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ మేము ఎన్నో పని ఒత్తిళ్లలో మరి ఉండి ఇప్పుడు గంట గంటన్నర ఇక్కడ గడపడం చాలా ఆనందంగా ఉన్నది. చాలా కళ్ళ పండుగగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు వారి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుతున్నా. ఇవాళ చాలా సంతోషం. మరి స్కూల్ వాతావరణం చూస్తుంటే వారి కాంపిటీషన్ చూస్తుంటే ఇప్పుడు మేడం గారు మాట్లాడి మరి నర్సాపూర్ చెప్తున్నా చేసిస్తామంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది, బాగా ఆనందంగా కూడా ఉన్నది. మరి నర్సాపూర్కు ఈ స్కూల్ ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అనేది కూడా నేను కోరుకుంటున్నా. మరి ఇవాళ విద్యార్థిని విద్యార్థులు కూడా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు, ఇప్పుడు బాగా కాంపిటీషన్ డేస్ పెరిగిపోయినాయి. విద్యార్థిని విద్యార్థుల్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది, మరి అందరూ కూడా బాగా జరగవలసిన అవసరం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా యావత్ భారతదేశం కూడా మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆశ కూడా మన విద్యార్థిని విద్యార్థుల మీదే ఇవాళ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. కనుక మీరు ఇవాళ మన ప్రాంతానికి ఇక్కడ చదివే విద్యార్థులు కానీ మీ తల్లిదండ్రులకి ఈ గ్రామానికి ఈ మన మండలానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి కూడా పేరు తీసుకురావాలని మీ అందరిని నేను కోరుకుంటున్నా. మరి ఇక్కడ కాంపిటీషన్గా మరి ఇక్కడ లెక్చరర్స్లలో కానీ మరి ప్రిన్సిపల్ మేడం కానీ ఇక్కడ సరూపరెడ్డి గారు కానీ నర్సిరెడ్డి గారు కానీ చాలా బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పేరు తీసుకురావాలి, మంచి విద్యార్థిని విద్యార్థులను కూడా తయారు చేయాలని మరి వేరైతే ఏదైతే తపన పడుతుందో దానికి మా సహకారం కూడా అండదండలు కూడా ఉంటాయనేది కూడా మేము కూడా మాతో అయినంత వరకు సహకరిస్తామనేది కూడా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, హామీ కూడా ఇస్తున్నా. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ మంచిగా నడిచేటప్పుడు వాళ్ళకేవి అభ్యంతరాలు లేకుండా మనం నడిపించినప్పుడైతే అప్పుడే బ్రహ్మాండంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయితే కనుక దాంట్లో నేను భావించే వ్యక్తులలో అటువంటి మొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళని బలపరచవలసి వస్తుంది, వాళ్లకు కొన్ని సృష్టించవలసినామంటే మేము తప్పకుండా ఆనందించే వ్యక్తులలో మేము ఉత్తరం ఉంటాం. కనుక మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మరి ఇదే కాంపిటీషన్ తోటి మరి నర్సాపూర్ ఈ స్కూల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు కూడా మనకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అనేది కూడా నేను కోరుకుంటున్నా.
అన్నిట్లలో కూడా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా నడిపిస్తున్నందుకు మీ ఇక్కడ ప్రిన్సిపల్ గారిని కానీ ఇక్కడ స్వరూపరెడ్డి గారిని నరసింహారెడ్డి గారిని ఇక్కడ ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ విద్యార్థులను మనం స్కూల్ కు పంపించడమే కాదు, వాళ్ళు బాగోగుమెంట్ స్కూల్స్ కానివ్వండి, మీరు కూడా కాంపిటీషన్ పద్ధతిలో మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా మరి కాంపిటీషన్ లో మరి విద్యార్థిని విద్యార్థులను చదివించాలని, వారి యొక్క బాగోగులను చూడాలని, మన తెలంగాణ రాష్ట్రానికి మన నర్సాపూర్కే కాదు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మంచి మరి వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ ది అష్యూరెన్స్ యూ హావ్ గివెన్ టు us. As sir has the blessings of the almighty, I extend a warm and hearty welcome to one and all to Milanj 2018, the cultural fest of St. Don Bosco High School, Narsapur. This is indeed a proud moment for each member of the school that we are in the graceful company of so many dignitaries. Your love and affection for the school, ladies and gentlemen. Telangana state, the dynamic leader, the leader of masses, he is a friendly, approachable. Sir, the students, staff and the parent fraternity of Don Bosco High School are truly honored by your gracious presence and we welcome you with delighted souls on this great day. Don Bosco School have changed their perspectives and mindset. Rather than simply asking students to memorize and recite facts, the teachers have provided opportunities for students to learn independently, to retrieve information from different sources, to analyze it critically and to use it effectively through project learning and other multiple disciplinary learning activities. The school also excels in both academic and non-academic achievements as reflected in the outstanding results in the public exams and numerous prizes won in open competitions. As educators, we all share the same mission, nurturing our young minds, young people and bringing out the best in them. We need to cater for all students so that students with different aptitudes, abilities and interests will be able to exploit their potentials to the full. We should also equip our youth with the necessary knowledge and skills so that they can meet the demands of the fast-changing world and become lifelong leaders and learners. Nurture a generation of young people who are self-motivated, who have creative thinking, good communication skills and a strong sense of commitment and a solid foundation for lifelong learning. Since the implementation of the education reforms 4 years ago and with the continuous efforts of our all dedicated educators, including those who are present today, we are delighted to see positive changes in our education system and we are here to develop again focusive communication skills, thinking skills, learning motivation, creativity and sense of responsibility amongst. Good evening, ladies and gentlemen. It is a matter of great pride and privilege for me to welcome our chief guest, Sri Madan Reddy Garu, Honorable MLA of Narsapur. Special invitees, G. Srinivas Gowdy Garu, MPP Narsapur. Distinguished personalities and esteemed parents, on the occasion of our annual function, I take great pleasure and honor to announce that, like every year, our school topped in last year academic with 10/10 GPA. This shows our efforts that we put in increasing the knowledge and skills of our students. Not only in education, we also improve various skills of our students by conducting different cultural programs. We are also determined in providing best infrastructure to our students. Every year we are improving our school amenities that helps our students
to achieve greater heights. We will ensure that students of St. Don Bosco High School gets best education of all time. Ladies and gentlemen, finally I take this opportunity to express my gratitude to all the guests. I also wish to express that I am fortunate to have a good team of willing staff members who are ever ready to take up the work with a smile. I take pride in accepting that it is the enthusiasm, energy, willingness and confidence of the students which have made our school to reach these heights. ఇంకొక విషయం పేరెంట్స్ అందరికి ఒక చిన్న మనవి చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా ఈ పిల్లలు మార్నింగ్ స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చే వరకు 5:30 కల్లా ఇంటికి చేరుతున్నారు. అంటే రూరల్ విలేజెస్ కాబట్టి మీరు కూడా, అంటే మన వృత్తి జనరల్గా ఇక్కడ విలేజెస్ కాబట్టి వ్యవసాయం అగ్రికల్చర్లో ఉంటారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అంటే పేరెంట్ మీ ధర్మంగా, అంటే మీరు పిల్లల గురించి ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్గా, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకుని వాళ్ళు కూడా ఉంటారు. అయితే చదువుతో సంబంధం లేకుండా మన పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళారు, వచ్చిన తర్వాత వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని మన బాధ్యతగా టీచర్ ఏం చెప్పింది, స్కూల్లో ఏం యాక్టివిటీస్ జరిగాయి, మీరు ఏం నేర్చుకున్నారు, లేకుంటే రేపటి హోంవర్క్ ఏముంది, సబ్జెక్ట్స్ ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి, మనము అంటే పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని కొంచెం సేపు మనం వాళ్ళ టైం కేటాయించినట్టయితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ వంతు సహకారం కూడా పిల్లలకు అందిస్తే అంటే పేరెంట్స్ బాధ్యతగా పిల్లలు మంచి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. చాలామంది కొందరు అంటూ ఉంటారు, మేము పనికి వెళ్తాము, పొద్దున్నది సాయంత్రం వరకు మనకు టైం లేదు పిల్లలకని. కానీ మీరు చేసేది ఎవరి గురించి? పిల్లల గురించి. కాబట్టి పిల్లలకు ఒక 1 hour 2 hours కంపల్సరీగా మన బాధ్యతగా తల్లిదండ్రులుగా టైం కేటాయిస్తారని చెప్పేసి కోరుకుంటూ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you. She is a good spokesperson and she also knows about the child psychology because she herself is one of the teacher, the best teacher. So ee chakkati annual day program ki vachesinatvanti mana shasana sabha aamatyulu peddalu poojyulu mana kesihari gariki sannihitulu ani cheppochu, narasapur pakshapadani kuda cheppochu endukante కేసీఆర్ గారు తలపెట్టిన ప్రతి ఒక్క పథకం ఫస్ట్ నర్సాపూర్కే రావాలని అంటారు. తను మిషన్ భగీరథ తీసుకున్న రైతులకు ఇచ్చేటువంటి ఎకరానికి 4000 ఇచ్చిన ప్రతి ఒక్కటి ఫస్ట్ నర్సాపూర్కే రావాలి అని పోరాడే వ్యక్తి మదన్ రెడ్డి సార్ గారికి ఈ సభాముఖంగా మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ మెంబర్స్ కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, సర్పంచ్ కానీ, ప్రతి ఒక్కరు స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ మాకు కావాల్సిన వాళ్ళు, మా స్కూల్ ఎదుగుదలకు తోడ్పడుతున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు యూ ఆల్ మేడం. అండ్ ఎక్స్పెషల్లీ పేరెంట్స్, మీరు లేకుండా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా దానికి కళ ఉండదు, మీరు రావాల్సిందే. ఒక స్కూల్ ఉండి, ఇట్లా గ్రౌండ్ ఉండి, పిల్లలకు ఆడుకునే స్థలం ఉండడం చాలా కష్టం, చాలా మటుకు చూసుంటారు. ఎందుకంటున్నానంటే ఆడితేనే పిల్లలకి చెవిటొస్తేనే వాడి మైండ్ పనిచేస్తుంది. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంది స్కూల్ కి, క్లాస్ రూమ్ పునాది పడుతుంది వాడికి ఏం కావాలో రేపు అనేది. అలాంటి క్లాస్ రూమ్ ఎంత బాగా ఉండాలి. ఆ ప్రిన్సిపల్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పేరెంట్స్, ఇప్పటికే సార్ చెప్పారు, విద్యార్థి దశలో టీచర్ యొక్క బాధ్యత ఎంత ఉంటుందో పేరెంట్స్గా, నేను ఒక పేరెంట్నే, ఖచ్చితంగా మన ప్రమేయం ఉంటుందండి. చదువు చెప్పి పంపిస్తారు, మనకు చెప్పాల్సిన ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు నెగటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి, ఎన్నో వింటున్నాం బయట. అమ్మ తిడితే ఏదో చేసేసుకుంటాడు, నాన్న తిడితే ఏదో చేసేసుకుంటారు, చదువు రాకపోయినా ఏదో చేసేయాలి. అప్పుడే ది బెస్ట్ స్టూడెంట్స్ నర్సాపూర్ నుంచి ఇవ్వగలము, డాన్ బాస్కో స్కూల్ నుంచి ఇవ్వగలము. ఐ హోప్ అలాంటి పిల్లలనే మేము ఇస్తామండి, చదువులోను సంస్కారంలోను విలువలలో. ముందుగా క్షమించాలి ఆలస్యంగా వచ్చినందుకు, ఎందుకంటే పెద్దలు, గౌరవ శాసనసభ్యులు,
మన ప్రీతమ నాయకులు మదన్ రెడ్డి గారు, మండల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, డాన్ బాస్కో స్కూల్ వార్షికోత్సవం అనగానే ఎంతో ఇంట్రెస్టింగ్ అసలు యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ ఉన్నా ఇక్కడ రావాలని వచ్చాము. ఇక్కడ సరూప్రెడ్డి సార్ ఇక్కడ ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా కూడా వస్తారు, స్టూడెంట్స్ కంటే ఇంట్రెస్ట్ గా తల్లిదండ్రులు కూడా వస్తారు. ఇంతకుముందే అలాగే వేదికపై ఆసీనులైన డాన్ బాస్కో యజమాన్యం బృందం మరియు మిత్రులు శేఖర్ గారు, ముఖ్యపతి గారు, నాగరాజు గారు, చారి గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పత్రికా సోదరులు, తల్లిదండ్రులు, చిన్నారులు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇంతకుముందు మేడం మాట్లాడుతూ క్రమశిక్షణ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే పిల్లల్లో క్రమశిక్షణ స్కూల్లో సాధ్యమవుతుంది కనుక పిల్లలు క్రమశిక్షణగా మెలగాలంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంది. ఎందుకంటే వారు భావి భారత పౌరులు, వారు ఎలాంటి నడవడిని ఎలాంటి అలవాట్లను ముందు వారన్న అది ముఖ్యంగా స్కూల్ కంటే ఎక్కువ కూడా తల్లిదండ్రుల మీదే ఆధారపడింది పడి ఉంటుంది అన్న విషయాన్ని ఇంతమంది మేడం చెప్పడం జరిగింది. అది వాస్తవం కనుక మనం మంచి స్కూల్లో ఏం చేశాం, స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని కాకుండా మన పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారనే దృష్టిని పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులుగా మనంతా గమనించినప్పుడే మన పిల్లలు భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుంది. చూసుకుని ఇంకా విద్య దాన్ని ఇంకా ఎక్కువగా అందించి ఇంకా ఉన్నతమైన ర్యాంకులు సాధించడానికి వా యజమాన్యం అధ్యాపక బృందం పాటు పడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాం. జై హింద్. సింగిల్ కామన్ పాయింట్ దట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు యూ, స్పీకర్ ఇస్ సేయింగ్ ద సేమ్ థింగ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్ అండ్ నాట్ సో బిగ్ టు సే టు ఫాలో, బట్ ద థింగ్ ఈస్ లైక్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ వుడ్ ఈవెన్ లైక్ టు సే వాట్ ఎవర్ ఇస్ సెడ్ బై మేడం సర్స్, I just want to put in front of them what we have done in the past academic year. As we are coming towards the end of the academic year, I just want to say what is that we have done in our past academic year. Now it's in a humble request for everyone, can you please stand up for the national anthem? ఏం పోదా సార్ ప్లీజ్. కొంచెం స్మైల్ ఉన్నారు సార్ ప్లీజ్.